रामकृष्ण कुटुंब हत्य वेनुक कोत्तगूडेम एम्मेल्ये वनम वेंकटेश्वरराव कुमारुडु वनम राघवेंद्रराव प्रधानमैन कारणमनी अतनि वेंटने अरेस्ट् चेयालनी कांग्रेस पार्टी महिला खम्मम जिल्ला अध्यक्षुरालु दोबेल सौजन्य डिमांड् चेशारु। कृष्ण कुटुंब आत्महत्य वेनुक कारणालु अंदरिकी तेलुसु। ई रोजु आ कुटुंब आत्महत्य वेनुक वनम वेंकटेश्वरराव कोडुकु वनम राघव उन्न विषयं आयन सेल्फी द्वारा మొత్తం రాష్ట్రానికి తెలిసే విధంగా సెల్ఫీ తీసి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సజీవ దహనం చేసుకుని చనిపోవడం జరిగింది। ఇప్పటికి 4 రోజులు గడిచినప్పటికీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం గాని కనీసం ఎవ్వరూ కూడా దాని మీద స్పందించకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం। అదే కాకుండా ఇప్పటివరకు ఆయన సెల్ఫీ ఆధారంగా A1 గా పెట్టాల్సిన రాఘవని A2 గా ఉంచి ఈ ప్రభుత్వం అతన్ని కాపాడాలనే చర్యని తీసుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము। అలాగే ఈ రోజు ఇలాంటి ఘటనలు పునరావృతం అవడానికి ప్రభుత్వము వైఫల్యమే కారణమని మేము గంటపదంగా చెప్తున్నాము। అలాగే ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఆగాయిచ్యాలు ఎన్ని జరుగుతున్నా గానీ అతని మీద ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోకపోవడం అనేది జరుగుతుంది। ఇప్పటికి అతని మీద 7 కేసులే నమోదైనప్పటికీ నమోదు గాని కేసులు చాలా ఉన్నాయి। అలాగే ఇంతకు ముందు జరిగినటువంటి వాటి మీద కేసు ఉన్నా గానీ కనీసం దాంట్లో అతన్ని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఈ రోజు రామకృష్ణ కుటుంబం చనిపోవడం జరిగింది। దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని వనమ వెంకటేశ్వరరావు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి। అలాగే వనమ వెంకటేశ్వర రాఘవాని కఠినంగా శిక్షించాలి। దీనికి సంబంధించి భద్రాద్రి కొండగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారు స్పందించడంతో కొన్ని సోషల్ మీడియాలో ఆమె మీద అసభ్య పదజాలంతో స్పందించడం జరిగింది। మేము ఆ అమ్మాయి శివరాజకీయం చేస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి గురించి మాట్లాడడం జరిగింది। దాన్ని కూడా మేము మహిళా కాంగ్రెస్ తరపున తోటి మహిళా అధ్యక్షురాలిగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను। అలాగే ఈ రోజు ఎన్నో కుట్రపూరితమైన చర్యలు ఇలాంటి ప్రతి ఎమ్మెల్యే మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా గానీ ప్రభుత్వం చర్య తీసుకోకపోవడం వల్ల ఈ రోజు ఎమ్మెల్యే కొడుకు వాళ్ళే మాట్లాడితే చర్య తీసుకోలేదు, నేనేం చేస్తే ఏంటి అనే ఉద్దేశంతో ఇలాంటి అగాయిత్యాలకి పాల్పడుతున్నాడని చెప్పేసి మేము చెప్తున్నాము। ఇది ఎలాగే కొనసాగితే మాత్రం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమంలాగా తీసుకొని ఇప్పటికైనా కానీ రాఘవాని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి।